हाई फ्रेंड्स ओटिंग रिजल्ट्स चूसे मुंदु मी अंदरिकी कूडा नादोक चिन्न रिक्वेस्ट मन चैनल्लो टॉप 5 कंटेस्टेंट्स एवरु अन्न वीडियो अप्लोड चेसि उंदी एवरैना चूडने वाळ्ळु उंटे तप्पकुंडा मन चैनल्कि वेल्लि आ वीडियो वाच चेयंडि मी ओपिनियन कूडा नाकु कमेंट सेक्षन्लो शेर चेयंडि इंकोक चिन्न रिक्वेस्ट अंडि नेनु पेट्टे वीडियोस कानी नेनु पेट्टे पोल्स कानी मंची रेस्पॉन्स अयिते वस्तुंदि कानी नाकु सब्सक्राइबर्स पेरगडं लेदु प्लीज दयचेसि चूसिन वाळ्ळु सब्सक्राइब चेसुकोंडि नेनु मल्ली मल्ली रिक्वेस्ट चेसुकुंटुन्नानु ఇక ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే ఇక్కడ మోనల్ కి 45% ఉంది. ఫస్ట్ ప్లేస్ లో ఉంది మోనల్. ఇక సెకండ్ ప్లేస్ లో అఖిల్ సార్దక్ 20% తో ఉన్నాడు. ఇక థర్డ్ ప్లేస్ లో అరియానా ఉంది. ఈ రోజుకైతే 17.78% తో. ఇక లీస్ట్ లో అవినాష్ ఉన్నాడు. అవినాష్ కి కూడా 17.05%. ఇది నేను రెగ్యులర్ గా పెట్టే పోల్ నుంచి ఇచ్చానండి. ఇక్కడైతే పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. కాకపోతే అవినాష్ అరియానా ప్లేసెస్ లోనే కొంచెం చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అయితే రిమైనింగ్ 3 కంటెస్టెంట్స్ అంటే మోనాల్ తప్ప మిగతా వాళ్ళకి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినట్టు నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో పోల్ నుంచి చూద్దాము. ఇక్కడ మోనాల్కి అయితే 30% ఉంది, అంటే చాలా తక్కువ ఉంది. అఖిల్ 25% తో టాప్ 2లో ఉన్నాడు. ఇక అరియానా కూడా 22.92% తో టాప్ 3లో ఉంది. అవినాష్ 21.54% తో లిస్ట్ లో ఉన్నారు. అంటే ఈ వీక్ లో ఒక్క మోనాల్కే కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ తగ్గినట్టుంది. రిమైనింగ్ మెంబర్స్ కి ఓటింగ్ గ్రాఫ్ కొంచెం పెరిగినట్టే నాకు కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పుడైతే అవినాష్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. సో అవినాష్ కి అయితే నో ప్రాబ్లం, ఎందుకంటే ఎవిక్షన్ పాస్ ఉంది కాబట్టి. ఇక ఈ వీక్ అయితే నో ఎలిమినేషన్ అని నేను అనుకుంటున్నాను. సరే ఏం జరుగుతుందో, ఏదేమైనప్పటికీ కూడా మీరు ఇక 2 డేస్ ఉంది, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి తప్పకుండా ఓటింగ్ చేయండి. మిస్డ్ కాల్స్ ఇవ్వండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ని సేవ్ చేసుకోండి. ఇక అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.